పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. లీడ్ రోల్లో కీర్తి సురేష్ నటిస్తుండగా ముఖ్య పాత్రలో చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో ఖుష్బూ కనబడనుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీ అత్తారింటికి దారితీ తరహాలో ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని టాక్. అనిరుద్ధ్ అందించిన ట్యూన్స్ ఇప్పటికే రెడీ అయ్యాయని త్రివిక్రమ్ తనకు కావలసిన రేంజ్ లో ట్యూన్స్ చేయించుకున్నాడు అని, కాటమురాయుడు మ్యూజిక్ తో బాగా నిరాశ చెందిన పవన్ ఫ్యాన్స్ ని ఉరుతలూగించేలా ఇందులో పాటలుంటాయని టాక్ వస్తోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఓ కీలక షెడ్యూల్ చేస్తున్న త్రివిక్రమ్ అది పూర్తి కాగానే యూనిట్ తో సహా విదేశాలకు పయనం కానున్నాడు. తొలుత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కథను రాసుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత పవన్ తో చర్చించి ఫ్రెష్ సబ్జెక్ట్ వైపు మళ్లీనట్టు టాక్. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో అప్పుడే హాట్ డిస్కషన్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఒకరు ఇంజనీర్ బాబు అని సొంతంగా తయారు చేసిన పోస్టర్ చూసి అదే నిజమనుకున్నారు అందరు. అంతా బాగా వచ్చింది కానీ అది నిజం కాదని ఆ తర్వాత తెలిసింది. షూటింగ్ మొదలు పెట్టడానికి చాలా రోజుల ముందు నుంచే దీనికి దేవుడే దిగివచ్చిన అనే పేరు బాగా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు అది దీనికి సూట్ కాదు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. తాజా అప్డేట్ ప్రకారం పవన్ మూవీకి పరదేశ ప్రయాణం అనే పేరు గురించి బాగా చర్చ జరుగుతోందట. కానీ ఇది విన్న ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. అదేదో టీవీ ఎపిసోడ్ ట్రావెల్ లాగ్ లాగా ఉందని, మారిస్తేనే బెటర్ అని అంటున్నారు. అత్తారింటికి దారేది టైంలో ఇలాగే అన్నారు కానీ త్రివిక్రమ్ అవేవి పట్టించుకోలేదు. కానీ అదే వన్ ఆఫ్ ది బెస్ట్ టైటిల్ గా మిగిలింది. ఇప్పుడు కూడా అదే చేస్తాడు త్రివిక్రమ్ అంటున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కాస్త అలవాటు చేసుకోవడం బెటర్. మరి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.